వైద్య సిబ్బంది నిర్లక్ష్యానికి అప్పుడే పుట్టిన పసికద్దు ప్రాణాలు కోల్పోయాడు. ఎన్టీఆర్ జిల్లా విజయవాడ పాత గవర్నమెంట్ హాస్పిటల్లో ఈ ఘటన చోటు చేసుకుంది. మాచవరానికి చెందిన గర్భిణి నెల నెలా పరీక్షల కోసం ప్రభుత్వ ఆసుపత్రికి వస్తోంది. పరీక్షకని వచ్చిన గర్భిణికి ఆపరేషన్ చేసి మగపిల్లాడు పుట్టాడని చెప్పారు. 8 నెలల్లోనే బిడ్డ పుట్టడం ఏమిటని ఆశ్చర్యపోయిన గర్భిణి బంధువులు హాస్పిటల్కి పరిగెత్తుకుంటూ వెళ్లారు. పుట్టిన బాబును ఐసీయూలో ఉంచామని చెప్పారు. నెలలు నిండకుండానే బాబు పుట్టడంతో బంధువులు వైద్య సిబ్బందిని నిలదీశారు. వారు నిర్లక్ష్యంగా సమాధానం ఇవ్వటమే కాకుండా 3 రోజుల తర్వాత బిడ్డ చనిపోయాడని చెప్పడంతో బంధువులు అవాక్కయ్యారు. వైద్య సిబ్బంది నిర్లక్ష్యం వల్లే బాబు చనిపోయాడని పేర్కొంటూ బంధువులు ఆందోళనకు దిగారు. వైద్య సిబ్బంది నిర్లక్ష్యంపై ఉన్నతాధికారులు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. మేము పేపర్లు తీసుకొని వచ్చాం, హాస్పిటల్ చూపించుకుంటానికి వచ్చాం. సరే మా దగ్గర ఏమీ లేవండి, బట్టలు కొట్టారు, ఒకరు వెళ్ళి తెచ్చుకోండి అని అన్నారు. అయినా పట్టాం, అయినా పట్టాం, చాలా వంకరగా మాట్లాడారు. అయినా పట్టాం, మేము ఇంటికి పంపించాం. అదేంటి వచ్చే నెల 20 రోజు ఇప్పుడు చేస్తున్నారు ఏంటని అడిగాం. సమాధానం చెప్పాల్సిన అవసరం లేదు అంత డాక్టర్ అమ్మ, మీకు తెలుసా మాకు తెలుసా. లోనకి తీసుకెళ్ళింది, మేము ఇంటికి వెళ్ళి 2 చీరలు తెప్పించుకున్నాం. తెప్పించుకున్నాక బాబు పుట్టాడమ్మ, బాబు పుట్టినప్పుడు ఆ అమ్మాయికి ఫ్యామిలీ ఆపరేషన్ చేయాలంటే తల్లికి చెప్పాలి, భర్తకి చెప్పాలి, అత్తగారికి చెప్పాలి, ఆడపడుచుకు చెప్పాలి, బయట ఉన్నాం కాబట్టి ఒక్కరికి చెప్పరా. ఆ అమ్మాయికి ఫ్యామిలీ ఆపరేషన్ చేస్తారు, చేసేసి బొట్టోడు ఎలా